యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండును యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండును యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం నిరంతరం జయ ప్రభు యేసునే వెంబడించుచు జయముగ నడచెదము మా కొరకై నీవు నడచిన మార్గము చూడగను మేము మార్గము చూడగను మా రక్షకని అడుగు జాడలు మా రక్షకని అడుగు జాడలు మరువక విడువక నడువగా కృప నీడు మరువక విడువక నడువగా కృప నీడు జయ ప్రభు యేసునే వెంబడించుచు జయముగ నడచెదము యేసుతో జయముగ వెడలేదము సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపొస్తల కార్యములు 4వ అధ్యాయము 23వ వచనం నుండి 31వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని చదువుకుందాం. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి. నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునరి? ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. ఏమి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందుగా నిర్ణయించినో వాటినన్నిటినీ చేయుటికై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇస్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు కంపించును. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన మా తండ్రి, ప్రేమ కలిగిన గొప్ప దేవ, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి నీ కృపలన్నిటిని బట్టి ప్రార్థిస్తున్నా. మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించావు నాయనా, నీకు స్తోత్రాలు. నీ వాక్యాన్ని విన్నాయింటుండగా మా ప్రతి ఒక్కరితోనూ నీవు మాట్లాడమని, దేవా బలహీనుడను నా నోట నీ మాటలు ఉంచమని ప్రార్థన చేయొచ్చు. యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ఈ ప్రత్యేక సమయం మరొకసారి మీ అందరినీ కూడా ఈ ప్రార్థన సహవాసానికి ఆహ్వానిస్తున్నాను. ఎడతెగక దేవుని సన్నిధానములో మరి ప్రార్థించుటకు, ప్రభువును మరి స్తుతించడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి మరి దేవునికి వందనాలు చెల్లిస్తూ, సంఘస్థులైన మీరందరూ మరి దేవుని సన్నిధిలో ఈ ప్రార్థన సహవాసములో పాలు పొందుతున్నారు. ఎందుకు అంటే దేవుడు ప్రార్థించమని ఆయన ఆజ్ఞాపించాడు. అంతేకాదు ప్రార్థించటం వలన జవాబు ఇస్తానని కూడా ప్రభు మనకు ఆయన ప్రామిస్ చేశాడు. కనుక ప్రార్థన అనేది దేవుని యొక్క ఆజ్ఞ. ప్రార్థించుడి ఎడతెగక ప్రార్థించుడి ఎడతెగక ప్రార్థన చేయాలి. లుకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో కూడా ప్రభు ఎడతెగక ప్రార్థన చేయాలని, విసుకక ప్రార్థించాలని ఆయన మరి ఉపమానాన్ని చెప్తాడు. పౌలు కూడా ఎడతెగక ప్రార్థన చేయుడి, ఎడతెగక ప్రార్థించడంలో మరి ఎడతెగక ఉండాలని
దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అంతేకాదు అపోస్తల కార్యములో కూడా ఆదిమ సంఘం దేవుని పరిశుద్ధాత్మను దేవుని వాగ్దానాలను పొందుకోవడానికి వారు ఎడతెగక ప్రార్థన చేశారు. ఏక మనసుతో అపోస్తల కార్యం మొదటి అధ్యాయం 14వ వచనంలో మరి వారందరూ ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎప్పుడైతే వారు ఎడతెగక ప్రార్థన చేయుచుండిరో మరి దేవుని అద్భుతమైన కార్యాలు వారు పొందుకోగలిగారు. కనుక ప్రియులారా, ఎడతెగక మరి ప్రార్థన చేద్దాం. ఎడతెగక దేవుని యందు విశ్వాసం కూడా మనం కలిగి ఉండాలి. ఎడతెగక మరి దేవుని యందలి మన విశ్వాసాన్ని కూడా మనం కలిగి ఉంటూ దేవుని సన్నిధానములో ప్రార్థించాలి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో హోషేయ భక్తుడు గుర్తు చేస్తూ అంటాడు, కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలను, కనికరమును న్యాయమును అనుసరించుచు, ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక నుంచుము. కనుక ఎడతెగక దేవుని యందు నమ్మిక ఉంచుతూ ఎడతెగక మరి ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితాల్లో మరి ఆశ్చర్యమైన కార్యాలను చేయువాడై ఉన్నాడు. ఈ అపోస్తల కార్యం, అపోస్తల కార్యం మనం చదువుకున్న లేఖన భాగం 4వ అధ్యాయం 23 నుండి 31 వచనాల్లో మొట్టమొదటిగా సంఘం మరి రూపించబడ్డ తర్వాత పెంతకోసు దినాన పేతురు మరి ప్రసంగం చేసినప్పుడు 3000 మంది బాప్తిజం తీసుకొని దేవుని అంగీకరించి దేవుని సంఘం యెరూషలేములో ఆరాధిస్తూ దేవునిలో ఎదుగుతున్న ఆ సందర్భాన్ని మనం చూస్తాం. కనుక 4వ అధ్యాయానికి వచ్చేసరికి పేతురును యోహానులను వాళ్ళు పట్టుకొని దేవుని వాక్యాన్ని ప్రకటించొద్దు అని వారిని బెదిరించి వారిని వదిలివేసిన తర్వాత ఆ విషయాలన్నీ మరి స్వజనుల యొద్దకు వచ్చి వారు చెప్పుకున్నప్పుడు సంఘం దేవుని బిడ్డలు మొట్టమొదటిగా కూడి దేవుని ప్రార్థించిన ప్రార్థన ఈ అపోస్తల కార్యం 4వ అధ్యాయం 23వ వచనం నుండి 31వ వచనాల్లో మనం చూస్తాం. మొట్టమొదటిగా మరి సంఘం కూడి దేవుని సన్నిధిలో చేసిన మొట్టమొదటి ప్రార్థన ఇది, మొట్టమొదటి ప్రార్థన. కనుక అపోస్తల కార్యం అనగానే మనం జాగ్రత్తగా ఈ అపోస్తల కార్యాన్ని చదివితే, గతంలో కూడా నేను వాక్యం చెప్తున్నప్పుడు కొన్ని విషయాలు తెలియజేశాను. అపోస్తల కార్యం అనగానే పరిశుద్ధాత్మ కార్యములు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ అపోస్తల కార్యములో వారు వెనక ఉండి ఆయన నడిపిస్తాడు. అంతేకాదు ఈ పరిశుద్ధాత్మను వారు పొందుకోవడానికి వారు బాప్తిజం పొందారు. అందుకే దీన్ని ఇంకొక పేరు కూడా మనం ఏమనొచ్చు అంటే బాప్తిజముల గ్రంథం. మారు మనసు పొందండి, దేవుని నమ్మి వారు బాప్తిజం తీసుకోవడం. అంతేకాదు ఈ అపోస్తల కార్యం గ్రంథము ప్రసంగాల గ్రంథం కూడా. ప్రసంగించినప్పుడు వారు మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మతో నింపబడుతూ దేవుని కార్యాలను లోకానికి తెలియజేసిన మరి చరిత్ర ఈ అపోస్తల కార్యం. అపోస్తల కార్యం అనగానే సంఘ చరిత్ర, సంఘ ప్రారంభం. సువార్తలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క చరిత్రను గుర్తు చేస్తే అపోస్తల కార్యం సంఘం యొక్క ప్రారంభం. సంఘం ఎప్పుడు అది ప్రారంభించబడిందంటే పరిశుద్ధాత్మ దేవుడు పెంతకోసు దినాన దిగి వచ్చినప్పుడు ప్రజలు వారు దేవుని వాక్యం చేత పట్టబడి దేవుని వాక్యాన్ని విశ్వసించి మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నారు. అందుకే సంఘం మరి విశ్వాసుల సమూహం. సంఘం విశ్వాసుల సమూహం. ఈ విశ్వాసుల సమూహము దేవుని వారు అంగీకరించిన తర్వాత లోకంలోకి వెళ్ళి దేవుని కొరకు మరి గొప్ప కార్యాలు వారు జరిగిస్తారు. ఇది ఈ అపోస్తల కార్యంలో మనం చూస్తాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 53వ వచనంలో యేసు ప్రభు మరి ఆరోహణుడైన తర్వాత సంఘం మరి విశ్వాసులు అపోస్తలులు వీరందరూ కూడా యెరూషలేము దేవాలయంలో ఎడతెగక స్తుతిస్తూ ఉన్నారు. ఎడతెగక వారు మరి లూకా అపోస్తల కార్యం మొదటి అధ్యాయం 14వ వచనంలో ఎడతెగక ప్రార్థన చేయుచుండ్రి. కనుక ఎడతెగక దేవుని సన్నిధిలో వారు ఉన్నప్పుడు దేవుని
మరి కృపలను వారు పొందుకున్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఈ అపొస్తల కార్యం 4వ అధ్యాయం 23 నుండి 31 వచనాల్లో ఈ సమస్యలు కలిగినప్పుడు సంఘం చేసిన మొట్టమొదటి ప్రార్థన ఇది. ఈ ప్రార్థనకి ఒక పేరేం పెట్టుకోవచ్చు అంటే మనం 23 నుండి 31 వచనాల్లో సాధారణంగా మన ప్రార్థనలన్నీ కూడా ప్రాబ్లం సెంటర్డ్ ప్రేయర్స్ ఉంటాయి. అంటే మన సమస్యనే ముఖ్యంగా ఎంచి చేసే ప్రార్థనలు ఉంటాయి. కానీ ఈ ప్రార్థన ప్రైస్ సెంటర్డ్ ప్రేయర్, స్తుతినే కేంద్రంగా కలిగిన ప్రార్థన ఇది. కనుక ప్రిల్లారా ఈ 4వ అధ్యాయం 23 నుండి 31 వచనంలో ఆ ప్రైస్ సెంటర్డ్ ప్రేయర్, స్తుతినే కేంద్రంగా కలిగి, స్తుతించడమే కేంద్రంగా కలిగి దేవుని సన్నిధిలో వారు చేసిన ఒక ప్రార్థన ఇది. స్తుతించడం సమస్య మీద కాకుండా దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి, దేవుని శక్తి మీద ఆధారపడి దేవుని మరి స్తుతించే ఈ ప్రార్థన. ఈ 4వ అధ్యాయం 23 నుండి 31 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లేఖన భాగాన్ని మూడు భాగాలు చేయొచ్చు మనం. మొదటి విషయం ఏంటంటే 4వ అధ్యాయం 23 నుండి 28 వచనాలు ప్రార్థన చేయడానికి మరి పునాది ఏంటంటే దేవుని సార్వభౌమాధికారం పట్ల నమ్మకమే ప్రార్థనకు మొట్టమొదటి పునాది. ఎందుకు మనం ప్రార్థన చేయాలంటే దేవుని సార్వభౌమాధికారాన్ని నమ్మడం, దేవుని సార్వభౌమాధికారాన్ని నమ్మడమే ప్రార్థనకి మొట్టమొదటి పునాది, మొట్టమొదటి పునాది. రెండవ విషయం ఏంటంటే 29 నుండి 30 వచనాల్లో సరైన వాటిని అడగడమే నిజమైన ప్రార్థనకు పరీక్ష, సరైన వాటిని అడగడమే నిజమైన ప్రార్థనకు పరీక్ష. మూడవది 31 వచనంలో దేవుని సన్నిధిని ఆయన శక్తిని గ్రహించి అందులో ఆనందించడమే నిజమైన ప్రార్థనకు జవాబు, నిజమైన ప్రార్థనకు జవాబు. కనుక మూడు విషయాలు ఈ అధ్యాయంలో మనం చదువుకున్న భాగంలో చూస్తాం. నిజమైన ప్రార్థనకి పునాది ఏంటంటే దేవుని సార్వభౌమాధికారం, దేవుని సార్వభౌమాధికారాన్ని నమ్మడం. రెండవది నిజమైన ప్రార్థనకి పరీక్ష ఏంటంటే సరైన వాటిని అడగడం, సరైన వాటిని అడగడం. మూడవది నిజమైన ప్రార్థనకు జవాబు ఏంటంటే దేవుని శక్తిని, దేవుని యొక్క సన్నిధిని అనుభవించి ఆనందించడం, దేవుని యొక్క సన్నిధిని ఆయన శక్తిని అనుభవించి ఆనందించడం. కనుక ప్రియమైన వారలారా ఈ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ ప్రార్థన ప్రాబ్లం సెంటర్డ్ ప్రేయర్ కాకుండా ప్రైస్ సెంటర్డ్ ప్రేయర్, స్తుతినే కేంద్రంగా కలిగిన ప్రార్థన. దేవుని సన్నిధిలో చాలాసార్లు మనం ప్రార్థించేటప్పుడు కూడా ఎంతసేపు మన సమస్యనే ఫోకస్ చేసి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం. కానీ నిజమైన ప్రార్థనలో దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని, దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని నమ్మడం. ఈ అధ్యాయంలో మనం చూస్తే 24 వచనంలో వారు ఏకముగా కూడి ప్రార్థించినప్పుడు ఒక మాట గుర్తు చేస్తున్నారు, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. ఇక్కడ వారు దేవుని ప్రార్థించేటప్పుడు ఒక పదాన్ని వాడారు, నాదా, నాదా, ముఖ్యంగా ప్రభు అనే పదం వాడారు, నాదా. ఈ న్యూ టెస్టమెంట్లో ఈ పదము 3 సార్లే కనపడద్ది. లూకాసువార్త 1:22-29 వచనంలో సుమయోను వాడతాడు, నాదా నీ దాసుని సమాధానముతో పోనిచ్చుచున్నావని. తర్వాత అపొస్తలుల కార్యం 4:24 వచనంలో యూదులు ఈ ప్రార్థనలో, మరి విశ్వాసులు ఈ ప్రార్థనలో ఆ పదాన్ని వాడతారు, నాదా. మూడవది ప్రకటన గ్రంథం 6:10 వచనంలో మరి బలిపీఠం కింద ఆత్మలు ఆ మాట వాడతారు, నాదా సత్యస్వరూపి నువ్వు ఎందాక తీర్పు తీర్చక ఉంటావు. ఈ నాదా అనే పదం డిస్పటీస్, అంటే దేవుడు సార్వభౌమాధికారి, ఆయన సృష్టికర్త, ఆయనకు ఈ లోకంలో అన్నిటి మీద కూడా అధికారం ఉంది, అధికారం ఉందని యూదులు తమ ప్రార్థనలో ఇది నమ్ముతారు. అందుకే యూదుల చరిత్రకారుడైన
జోసిఫస్ ఆయన జీవిష్ వార్స్ అనే పుస్తకంలో రాస్తూ ఉన్నప్పుడు యూదులు దేవుని సంబోధించేటప్పుడు ఆయనకు ఈ సృష్టి మీద అలాగనే ప్రజల మీద పరిస్థితులన్నిటి మీద కూడా ఆయనకు అధికారం ఉందని చెప్పడానికి నాదా నాదా కనుక ఇక్కడ ఈ విశ్వాసులు ప్రార్థిస్తున్నప్పుడు దేవుని యొక్క అద్భుతమైన శక్తిని గ్రహించి ఆయన అన్నిటి మీద సర్వాధికారిని క్రియేటర్ అని సృష్టికర్తని గ్రహించి దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేయుచున్నారు నాదా నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసితివి ఈ ఉదయకాల సమయం ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ప్రార్థించేటప్పుడు దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని నమ్మి ప్రార్థన చేయాలి మన పరిస్థితిని ఏదైనా కూడా దేవుడు డీల్ చేయగలడు వాటన్నిటి నుంచి విడిపించడానికి ఆయన సార్వభౌమాధికారం గలవాడు అనేదే అని నమ్మడమే మన నిజమైన ప్రార్థనకు పునాది అదే ఏమైనా చేస్తాడో లేదో ఆయనకు చేతనవనో లేదో అనుకుంటే కొన్నిసార్లు దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేయలేవు దేవుడు ఈ పనులు చేయడానికి ఆయన శక్తివంతుడు ఎందుకంటే ఆయన సృష్టికర్త నాదా ఇదే కాలం ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులైనా మన దేవుడు వాటి నుంచి విడిపించడానికి ఆయన శక్తివంతుడు ఆయన అన్నిటి నుంచి విడిపించడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు సర్వ శరీరాలకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఉన్నదా అంటూ దేవుడు మనల్ని సవాలు చేస్తూ ఉంటాడు నేను సర్వ శరీరాలకు దేవుడను నిన్నటి దినం కూడా చెప్పుకున్నాం కదా నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఆయన సార్వభౌమాధికారాన్ని నమ్మి నువ్వు ప్రార్థన చేయగలిగితే అందుకే చెప్పాను కదా నిజమైన ప్రార్థనకి పునాది ఏంటి అంటే ఆయనను మరి మనం నమ్మడమే ఆయన సార్వభౌమాధికారాన్ని నమ్మడం కనుక ఇక్కడ విశ్వాసులు సంఘం సమస్య వచ్చినప్పుడు ముందు సమస్యని చెప్పడం లేదు ప్రభు సన్నిధానములో ఆయన సార్వభౌమాధికారాన్ని గుర్తు చేస్తూ నాదా నాదా అని దేవుని మరి సంబోధిస్తూ దేవుని సన్నిధిలో తమ స్తుతిని జ్ఞాపకం చేస్తున్నారు ప్రియులారా నీ జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా దేవుని స్తుతించడం ద్వారా దేవుని సన్నిధికి ఆ సమస్యను తీసుకురావడం మనం నేర్చుకోవాలి సనగడం సాతాను చేసే ఒక పెద్ద పని ఏంటంటే స్తుతించడం స్థానంలో సనగడాన్ని మనకు నేర్పిస్తాడు అసంతృప్తికి అసంతృప్తి ఎప్పుడు కూడా స్తుతించదు అసంతృప్తి యొక్క బిడ్డ ఎవరంటే సనుగుడు సనుగుడు ఫలితం ఏంటంటే మరణం కనుక దేవుని స్తుతించాలి సనగొద్దు సమస్యలు మనకు కలిగినప్పుడు సనగడానికి బదులుగా స్తుతించడం నేర్చుకుందాం దేవుని స్తుతించడం ఆయన సార్వభౌమాధికారాన్ని గుర్తించి స్తుతిస్తూ స్తుతి ద్వారా మన సమస్యలను ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా మరి అద్భుతమైన కార్యాలు చేస్తాడు రేపటి దినం ఆ మిగతా విషయాలు మనము ధ్యానిద్దాం ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని వింటున్న పిల్లారా సంఘం సమస్య కలిగినప్పుడు వారు చేసిన ప్రార్థన ఏంటంటే ప్రైస్ సెంటర్డ్ ప్రేయర్ నాట్ ప్రాబ్లమ్ సెంటర్డ్ కనుక నీ ప్రార్థన ఎలా ఉంది ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకుంటూ ప్రభా స్తుతి నీ కేంద్రంగా మేము ప్రార్థన చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం తల ఉంచుదాం పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ కలిగిన దేవా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాలం మీ స్వరాన్ని విన్నాం ప్రభా నీవు సార్వభౌమాధికారివి నాథా నీవు సృష్టికర్తమైన దేవుడు తండ్రి నీ వాక్యాన్ని నెరవేర్చే గొప్ప దేవుడు నీకు వందనాలు ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన మా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలకించండి ప్రతి సమస్య ఉన్నప్పుడు తండ్రి నీ సర్వోపాధికారిని గుర్తు చేసుకొని నిన్ను స్తుతిస్తూ నీ మహిమను మేము ప్రచురపరచుటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నా ప్రార్థనకు పునాది నాయన నిన్ను నమ్మడమే నీ సర్వోపాధికారిని నమ్మి నీ మీద ఆధారపడమని మేము నేర్చుకొని ప్రభా ఏదో సమస్యల్లో సనగడానికి బదులుగా స్తుతి ద్వారా మీ దగ్గరికి మేము సమీపించుటకు సహాయము దయచేయమని ప్రార్థన చేయొచ్చు
ఈ సమయంలో విన్న వాక్యాన్ని ప్రతి బిడ్డ హృదయంలో భద్రపరచుకోవడానికి కృప చూపమని నేను ఇంతవరకు తోడుగా ఉన్నందుకు వందనాలు. మా సంఘాన్ని మా ప్రజలను మీరు దీవించండి, బలహీనతను బిడ్డలను కనికరించండి, మా రాష్ట్రాన్ని మా దేశాన్ని మా ప్రజలను ప్రభువా మీరు కనికరించమని ప్రార్థన చేయొచ్చు. నేను నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినమంతా కూడా నీ కాపుదల దయచేయండి ప్రభువా. మా ప్రతి పరిస్థితుల్లో కూడా నీవు తోడుగా ఉండి నడిపించి మేలు కొరకే దర్శించమని ప్రార్థన చేయొచ్చు. దేవా మా ఆధ్యాత్మిక జీవితంలో ఏవైతే అడ్డుబండలు ఉన్నాయో వాటన్నిటిని తొలగించుకోవడానికి నీ సర్వశక్తిని మేము గ్రహించి ప్రభువా ప్రార్థించుట కృప చూపమని ఉదయకాల దీవెనతో నింపమని ప్రార్థన చేయొచ్చు. మరొకసారి తండ్రి మంచి వర్షాలు మాకు అనుగ్రహించండి ప్రభువా, కొరత లేకుండా చేయండి, ఆధ్యాత్మిక జీవితంలోనూ మేలు కొరకు మమ్మల్ని దర్శించి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మందు నెరవేరును గాక. మాకు కావాల్సిన దిన ఆహారం నేడు మాకు దయచేయు. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములు క్షమించు. మమ్మ శోధనలైతే కా కీడు నుండి తప్పించుము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనవి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మదేవుని సహవాసము దీవెన మీ అందరికీ తోడైండునుగాక, ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం.